మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం 100 రోజులు విజయానికి మేము చేరువవటానికి మరి ముఖ్య కారణం ఆనాడు 100 రోజుల క్రితం జరిగినటువంటి ఎన్నికల ఫలితాలలో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, కూటమి నాయకులు కానీ మీరు చేసినటువంటి కృషిని ఈ ప్రభుత్వం వెల కట్టలేంది, విలువ కట్టలేంది. ఆ విషయం మీ అందరికి కూడా బాగా తెలుసు. మాకు కూడా వేదిక మీద పైన ఉన్నటువంటి వారందరికి కూడా ఎవరు కూడా మిమ్మల్ని ఎవరిని విస్మరించము, విస్మరించబోము అనేది మాత్రం స్పష్టంగా మీకు తెలియజేయగలం. ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పి మన బూత్ కమిటీ కన్వీనర్లు, మన యూనిట్ ఇన్ఛార్జీలు, మన క్లస్టర్ ఇన్ఛార్జీలు, మన మండల పార్టీ నాయకులు, కూటమి నాయకులు మనం ప్రచారం చేశాము. ప్రజలకి ఇచ్చినటువంటి హామీని 100% వాళ్ళ ఇంటికి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ, మనము ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి చారవేయటంలో ప్రథమ పాత్ర. ఓట్లు వేయించడమే ముఖ్యం కాదు, ఓట్లు వేయించిన తర్వాత పేదవాడికి కష్టం వస్తే ప్రభుత్వం నీతో ఉంది అనే ధైర్యాన్ని కల్పించటంలో ప్రతి బూత్ కమిటీ కన్వీనరు, ప్రతి యూనిట్ ఇన్ఛార్జ్, ప్రతి క్లస్టర్ ఇన్ఛార్జ్, ప్రతి నియోజకవర్గ స్థాయి నాయకుడు, మండల పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా ఎంపీడీఓ, తహసీల్దార్, విలేజ్ సెక్రటరీ, గ్రేడ్ 1 కాడి నుంచి గ్రేడ్ 5 వరకు మీరంతా కూడా మా కూటమి నాయకులకి పూర్తి స్థాయి సహకారాన్ని అందించవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. నేను ఈరోజు ఈ స్థానంలో ఇక్కడ నిలబడగలిగాను అంటే వాళ్ళ అందరి యొక్క కష్టం, వాళ్ళ యొక్క శ్రమ, వాళ్ళ యొక్క పోరాటం. అనేక మంది నేను కాకుండా నాతో పాటు జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఈ వేదిక మీద ఉన్నారు. ఏ తప్పు చేయకుండా, ఎవరిది రూపాయి కాజేయకుండా, ఉత్తిపున్నానికి కేవలం పార్టీ ముద్ర ఉండటం వల్లే, నా ఫాలోవర్గా ఉండటం వల్లే వాళ్ళ కేసులు ఉన్నాయి తప్ప మరి ఏ రకమైనటువంటి తప్పు చేసి ఉండలేదని కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మరి ఇలాంటి కష్టాలు పడినటువంటి వాళ్ళ మీరు సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఈ స్థాయిలో కూర్చోబెట్టడానికి కారకునేటువంటి మీ అందరూ, ఒక మా జనసేన, తెలుగుదేశం, బీజేపీ వాళ్ళనే మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ఈ రోజున ఉపాధ్యాయులు వాళ్ళు పడినటువంటి ఆవేదన, వాడు పడినటువంటి బాధ, పిఆర్సీ కోసం వాళ్ళు ఉద్యమిస్తే ఒక సంఘ వ్యతిరేక శక్తుల్ని ఎలా ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళు ట్రీట్ చేస్తారో ఆ రకంగా మహిళలను కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా బస్సులను ఆపి మోటార్ సైకిల్ మీద మాస్కులు పెట్టుకుని వెళ్తున్నా, హెల్మెట్లు పెట్టుకుని వెళ్తున్నా, మన టోల్గేట్లు కాడ వాళ్ళని పెట్టినటువంటి నరక యాతన మీరు ఎవరు కూడా మర్చిపోవద్దు. ఈనాడు రహస్య ప్రదేశంలో ఎర్రగా కర్రు కాల్చి జగన్కి వాత పెట్టారు. నీకు ఎక్కడ వాత పెట్టారు జగన్ అని అడిగితే నోరు విప్పి చెప్పుకోలేని ప్రదేశంలో పెట్టారు. రాజకీయంగా జనం తలుచుకుంటే ఎవ్రీథింగ్ పాసిబుల్, ఎవ్రీథింగ్. ఆనాడు మనం ఇంటింటికి తిరిగింది మిమ్మల్ని ఉద్ధరిస్తామని, మీకు మేలు చేస్తామని, మిమ్మల్ని ఆదుకుంటామని. ఏదైతే
మన మేనిఫెస్టో ఉందో ఉమ్మడి మేనిఫెస్టో, అది 100% అమలు చేసి తీరుతారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, స్వర్ణ పంచాయతీలు అని చెప్పి ఒక్కరోజునే గ్రామ సభకు పెట్టి 4,500 కోట్ల రూపాయలు ప్రజలకు సంబంధించినటువంటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో రోడ్లు కానీ రైళ్లు కానీ వివిధ సంక్షేమ కార్యక్రమాలకి పునాది వేయటం జరిగిందని చెప్పి కూడా ఈ 100 రోజుల పండుగ సందర్భంగా మన నాయకులకి కార్యకర్తలకి తెలియజేస్తూ ఉన్నాం.